స్వామి, పెళ్ళైన తరువాత అరుంధతి నక్షత్రం చూపించడంలో దేవరహస్యమేమిటి? దేవరహస్యమేమీ లేదు నాయన. ఆ క్షణం నుంచి నువ్వు నీ భార్య మాట వినకపోతే నీకు చుక్కలు చూపిస్తుంది అని దాని అర్థం నాయన. భార్యాభర్తలంటే ఎవరు స్వామి? జీవితాంతం భార్యను భయపెట్టాలని ప్రయత్నించి భయపడుతూ బ్రతికేవాడు భర్త అయితే, భర్తకు భయపడినట్టు నటించి భర్తను భయపెట్టి బ్రతికేది భార్య. భార్యాభర్తలంటే వీళ్ళే నాయన. స్వామి, భార్యాభర్తల గొడవలలో ఎక్కువగా భర్తనే సర్దుకుపోతారు. ఎందుకు స్వామి? తప్పదు నాయన, లేకపోతే భార్యలు బట్టలు సర్దుకుపోతారు. అంటే ఈ విషయంలో పట్టుదలగా ఉండే భర్తనే ఉండరా స్వామి? నేను లేనా నాయన? నాలాంటి వాళ్ళందరూ ఒకప్పటి పట్టుదల కలిగిన భర్తలే. స్వామి, పూర్వం భర్తలు లావుగా భార్యలు సన్నగా ఉండేవారు, కానీ ఇప్పుడు అలా లేదు. కారణమేంటి స్వామి? నాయన, పూర్వం భర్తలు తినగా మిగిలింది భార్యలు తినేవారు, కానీ ఇప్పుడు వాళ్ళు తిన్నాక మిగిలింది భర్తలకు వేస్తున్నారు. స్వామి, మీరు సన్యాసిగా ఎలా మారారు స్వామి? చీరల షాపులో పనిచేసే నేను అక్కడ ఆడవాళ్ళ మాట్లాడిన రెండే రెండు మాటలకి సన్యాసిగా మారాను నాయన. ఏంటి స్వామి ఆ మాటలు? ఈ డిజైన్ లో వేరే కలర్ చూపించు, ఈ కలర్ లో వేరే డిజైన్ చూపించు, ఈ డిజైన్ లో వేరే కలర్ చూపించు, ఈ కలర్ లో వేరే డిజైన్ చూపించు. టికెట్ టికెట్, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడైతే రాముడు పుట్టాడో అక్కడికి. టికెట్ చూపించు. లేదు నాయన. అయితే పద. ఎక్కడికి? శ్రీకృష్ణుడు ఎక్కడైతే పుట్టాడో అక్కడికి. హాయ్ మిత్రులారా, వీడియో